ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. డాక్టర్ రూపాదేవి గారు, సావిత్రికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసే ముందు ఆమె భర్త అనుమతి తీసుకోవడం చట్టరీత్యా అవసరం కదా? అవసరమే, కానీ చావు బ్రతుకుల్లో ఉన్న ఆమె భర్తని బ్రతికించుకోవడం కోసమే కదా ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అన్నది అవసరమైంది. ఓహో, మనుషుల్ని బ్రతికించడానికి ఏదో కొత్త పద్ధతి అనుకుంటా. అంటే ఇహ మీ అవసరాల కోసం చట్టాన్ని గాలికి వదిలేస్తారా? నా వృత్తి ధర్మమే నాకు చట్టం సార్. మీకు సడన్ గా ఫిట్స్ వచ్చి మీరు కుప్పకూలిపోతే మీరు లేచి నాకు పర్మిషన్ ఇచ్చే వరకు నేను వెయిట్ చేయాలా, ట్రీట్మెంట్ చేయాలా? ఇది జరిగినప్పుడు మీతో పాటు ఎవరున్నారు? నేను, నాతో పాటు ఇద్దరు నర్సులు. మీ హాస్పిటల్ స్టాఫ్ మాత్రమే, మరెవరు లేరు. మరెవరు ఎందుకుండాలి? ఎందుకుండాలి అంటే ఆవిడ వైద్యరీత్యా మాత్రమే గర్భవతి అయింది, లైంగికంగా చెడిపోలేదు అని సాక్ష్యం ఇవ్వడానికి. లాయర్ గారు, మీరు మానసికంగా చాలా చెడిపోయారు, మీకు ట్రీట్మెంట్ అవసరం. యువరానా, ఒక రక్తదానం లాగా, ఒక ఇంజెక్షన్ లాగా, ఒక బ్యాండేజ్ లాగా, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆల్సో ఆఫ్టర్ ఆల్ మెడికల్ ప్రాసెస్. దీంట్లో సెక్స్ అనే వర్డ్కి తావే లేదు. ఓహో, పోనీ మీరన్నట్టు ఆఫ్టర్ ఆల్ ఇది బ్యాండేజ్ కట్టినట్టు, ఆఫ్టర్ ఆల్ ఇది ఇంజెక్షన్ చేసినట్టు అయితే మరి వైద్య శాస్త్ర రీత్యా ఈ విధానాన్ని ఎందుకు కనిపెట్టినట్టు? ఎందుకంటే సంతానం లేని ఆలు మగలు తమ వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఉద్దేశించబడ్డ ఒక సదవకాశం ఇది. అంతేగాని దాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు సంపాదించడం కోసం కాదు, కేవలం డబ్బు సంపాదన కోసమే పరాయి మగాడి వల్ల గర్భవతి అయితే దాన్ని వ్యభిచారం అంటారు. అలాంటి వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని డాక్టర్ అనరు, బ్రోకర్ అంటారు. యురానర్, సావిత్రి చేసింది ముమ్మాటికి వ్యభిచారమే. పరువుగా బతుకుతున్న నా క్లయింట్కి ఆవిడతో విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. సావిత్రి గారు, మీరు చెప్పుకోవాల్సిన ఏమైనా ఉందా? అయ్యా, నేను పెద్దగా చదువుకోలేదు, వీరిలాగా వాదించడం నాకు చేత కాదు, కానీ నాకు తెలిసినంతలో చెప్తాను, దయచేసి వినండి. నేను డబ్బు కోసమే నా గర్భాశయాన్ని వాడుకున్నాను, అది తప్పంటున్నారు, కానీ నాకు తెలియక అడుగుతాను, వారం 10 రోజులుగా మీరు మీ నోరు వాడుకుని గొంతు చించుకుని కేసు వాదిస్తున్నారు. డబ్బు కోసమే కదా ఇలా వాదించి డబ్బు సంపాదించడం? మీరు మీ నోటితో చేస్తున్న వ్యభిచారమా? ఆ టైపు చేసే ఆవిడ చేతులు వాడుకోవడం చేత్తో చేసే వ్యభిచారమా? మిషన్ కుట్టే ఆడవాళ్ళు కాళ్ళతో మిషన్ తొక్కడం కాళ్ళతో చేసే వ్యభిచారమా? ఎన్నో ఆఫీస్లో, ఫ్యాక్టరీలో, వ్యాపారాల్లో ఒక్కొక్కరు ఒక అవయాన్ని వాడుకునే డబ్బు సంపాదిస్తారు, అవేవి వ్యభిచారం కానప్పుడు నాకు అక్కరికొచ్చిన నా గర్భాశయాన్ని నేను వాడుకోవడం వ్యభిచారమా? చప్పట్లు కొట్టండి అయ్యా. అమ్మా, మీరు చెప్పే పద్ధతిలో వ్యభిచారాలు కూడా మేం చేసేది వ్యభిచారం కాదు, ఉద్యోగం అంటారు. తప్పు లాయర్ గారు, మీరు వాదించేది తప్పు. వ్యభిచారం అనేది ఒక మనిషిని సుఖపెట్టడానికి చేసే వ్యాపారమే గాని ఒక మనిషి కష్టాన్ని తీర్చేది కాదు. సంతానం లేని వారు వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ పద్ధతిని వాడితే తప్పులేదని మీరే అన్నారు, నేను చేసింది కూడా అదే. ఎవరో ముక్కుమా అని తెలియని బిడ్డ తండ్రి సంతానం లేక వంశాన్ని నిలబెట్టమని కోరితే అది నెరవేర్చిన భర్తని బ్రతికించుకున్నాను. ఆ వంశాన్ని నిలబెట్టడం నా భర్త అవసరమా మరొకరు అవసరమా అని కాదు, ఒక తండ్రి అవసరం, ఒక తల్లి మాత్రమే తీర్చగలిగిన అవసరం. ఇక్కడ సంతానమే లక్ష్యం, మీరు డబ్బును ఎందుకు వేరుగా చూస్తున్నారు? కిడ్నీ లేని వాళ్ళకి కిడ్నీ ఇవ్వడం తప్పు కాదు, కన్ను లేని వారికి కన్ను ఇవ్వడం తప్పు కాదు, రక్తం కావాల్సిన వాళ్ళకి రక్తం ఇవ్వడం తప్పు కాదు, కానీ బిడ్డ లేక బాధపడే వాళ్ళకి ఒక బిడ్డం కన్నిచ్చే వాళ్ళ బాధ తీర్చడం నేను చేసిన తప్ప? దేవుడిచ్చిన శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క విలువ ఉండదు రాయర్ గారు, అన్ని ఒక్కటే. నేను చేసిన తప్పే అయితే అసలు ఇలాంటి పద్ధతుల్ని కనిపెట్టడమే తప్పు. మందులు కనిపెట్టడం తప్పు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం తప్పు, చికిత్సలు తప్పు, డాక్టర్లు తప్పు, నా కృత్రిమ గర్భం తప్పైతే
మనిషి అవసరానికి వైద్యంలో కనిపెట్టిన పద్ధతులు అన్ని తప్పే. ఆపేయండి ఆపేయండి పద్ధతుల్ని, ఇలాంటి పద్ధతుల్ని కనిపెట్టకూడదని శాసనం చేయండి. మీరే కాదు, ఊరు వాడ నన్ను కాకలా పొడుచుకు తింటున్నారు. చదివిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, నీతి కథలు చెప్పేవాళ్ళు, నీతి కథలు రాసేవాళ్ళు, పురాణాలు తెలిసిన వాళ్ళు, శాస్త్రాలు చదివిన వాళ్ళు, అందరూ అందరూ తలరా నమ్మి దురుగుతున్నారు. ఈ నరకం నుంచి తప్పించుకోవాలనే ఈ విచారణ లోపాయికారుగా కాకుండా లోకానికి తెలిసే విధంగా జరపమన్నాను. ఇక్కడ కూడా మీరు మీ వాదనతో నేను ఎంత హింస పెట్టాలో అంత హింస పెడుతున్నారు. మీరు చేస్తున్నది వ్యభిచారమా? నేను చేసింది వ్యభిచారమా? మీ ఆలోచన వ్యభిచారమా? నా ఆకాశం వ్యభిచారమా? ఐదుగురు భర్తలు నా ద్రౌపదికి కౌరవుల కొరవలు కూడా జరగని అవమానం నాకు కోట్లు జరిగింది. ఈ బిడ్డకి తండ్రి ఎవరైనా, తల్లిని మాత్రం నేనే. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా భర్తని బ్రతికించుకోవడానికి నా గర్భాశాన్ని వాడుకుందనే తప్ప నీవేరే తప్పు చేయలేదు. Court is adjourned. ఈ సొసైటీ తప్పకుండా ఆమెకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని, సొసైటీ అనేటటువంటిది మనమే కాబట్టి సమర్థించాలి మనం ఇటువంటి చర్యల్ని. ఈ సైన్స్ వల్ల దుష్పరిణామాలని నేను అనుకోను. తన భర్తను బ్రతికించుకోవడానికి చేసింది కాబట్టి ఇది తప్పు కాదు. ఆ తర్వాత వస్తే కుంతి మాద్రి, పాండురాజు గారు అయోగ్యుడు అనగానే వెంటనే దేవతల కోసం ఆవిడ ప్రార్థన చేస్తే సూర్యుడు వచ్చి ఆమెను ముట్టుకున్నాడా? కర్ణుడు పుట్టడానికి కారణం ముట్టుకోలేదు, అది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. కుంతి చేసింది తప్పు కానప్పుడు ఈ సావిత్రి చేసింది తప్పు కాదు. సాధారణంగా హైందవ సమాజంలో మహిళకు మొదట తన కుటుంబం, తన భర్త, తర్వాతే సమాజ రక్షణ. దానికోసం ఆమె ఎంతకైనా తెగిస్తుంది, ఎంత కష్టమైనా పడుతుంది, ఎంత కఠోర నిర్ణయాలైనా తీసుకునే శక్తి హైందవ సమాజంలో మహిళకుంది. హస్బెండ్ సెంటిమెంట్ ఇస్ మోర్ వాల్యుబుల్ దాన్ ది చైల్డ్ సెంటిమెంట్. అదే భర్త ఇంకొక పక్కింటావిడికి పిల్లలు లేరని, ఆర్టిఫిషియల్ గానో నేచురల్ గానో అదే పని చేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారా? ఇది మీరు చెప్పండి. ఎవరు ఒప్పుకోం. డబ్బే సంపాదించాలంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎందుకు? గంటకు 1000 రూపాయలు చొప్పున రోజుకు 24 గంటల్లో 9 నెలల పాటు 270 రోజులు ఇంటూ 24,000 రూపీస్ పర్ డే ఆవిడ ఎంత సంపాదించుండేది? సావిత్రి షుడ్ హావ్ అడాప్టెడ్ ఫర్ she should have adopted the decision of taking abortion and she should have gone back to her husband. This is my opinion. భర్త మీద తనకున్న ప్రేమే ప్రధానంగా భావించింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంది. ఆ సందర్భంలో ఏ రకంగానూ ఆమె శరీరానికి, మనసుకు గాని ఆమె చేసిన దాని చర్య తాలూకు ఒకవేళ ఏమైనా మకిలితనం ఉంటే, మురికుంటే అంటదు. తను చేసింది ఒక రకంగా తప్పేం చెప్పాలి. ఎందుకంటే ప్రదీప్ గారు చెప్పినట్టు భర్తకు తెలియకుండా తన విషయం చేస్తే అలా చేసింది కాబట్టి తప్పే. అడల్టరీ ఇస్ ఎ గ్రౌండ్ ఫర్ డైవోర్స్. 76 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా సింగిల్ యాక్ట్ ఆఫ్ పెనిట్రేషన్ ఈజ్ కంపల్సరీ. ఇక్కడ ఏ రకమైన అడల్టరీ లేదు కాబట్టి దిస్ డస్ నాట్ కమ్ అండర్ అడల్టరీ ఎట్ ఆల్. రాముడు దేవుడు, మనకు పూజనీయమైన దేవుడు. మరి పుత్రకామేశ్వరి యాగంలో అగ్నిదేవుని ఆశీస్సులతో పుట్టాడు. మరి వాళ్ళందరినీ ఆరాధ్య దేవతలుగా మనం సమర్థిస్తున్నప్పుడు ఇదెందుకు సమర్థించకూడదు? తన పతి ప్రాణాలు కాపాడడం కోసం తన మాతృత్వాన్నే పణంగా పెట్టింది. అటువంటిప్పుడు సావిత్రి చేసింది తప్పెలా అవుతుంది? కష్టాలు అనుకోకుండా వస్తాయి. సావిత్రికి భర్తను కాపాడుకోవడానికి వస్తే మరో అమ్మాయి ఒక మంచి భర్త కోసం కట్నం ఇవ్వడానికి ఈ పని చేసింది అనుకోండి, మనం అక్షంతలు వేస్తామా? 9 నెలలు తల్లి యొక్క గర్భం పవిత్రమైనటువంటి గర్భం. ప్రపంచంలో ఇంతకంటే పవిత్రమైంది లేదు. తల్లి గర్భాన్ని రేపు 2 పర్పసులుగా, దీన్ని 2 పర్పసులుగా ఉపయోగించుకుంటారు. ఇది అత్యంత నీచమైనటువంటి పని. ఈ సావిత్రి చేసింది తప్పేమీ లేదు. ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవం అనుకునేటువంటి హిందూ సొసైటీలో సావిత్రి కూడా తన భర్తను ఎలాగైనా బ్రతికించుకోవాలనుకుంది. ఇన్ మై వ్యూ పాయింట్, పతికే ప్రాణభిక్ష పెట్టినటువంటి చాలా పుణ్యవతి ఆమె, సతి ఆమె. మరి అలాంటి సతి పతి ప్రాణం కొరకు తన మానాన్ని తెగించిందంటే
తను ఎవరి బిడ్డని 9 నెలలు మోసిందో మనకు తెలీదు, కానీ ఆ మాతృత్వం అనేది, మెటర్నల్ ఇన్స్టింక్ట్ అనేది వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. శ్రీమతి సావిత్రి కృత్రిమ గర్భిణీ కేసు ఇండియన్ జ్యూరీ ప్రూడెన్స్కే ఒక కొత్త అనుభవం. కాబట్టి కేసు విషయంలో ఎంతో మంది నిపుణుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. నీతి శాస్త్రాన్ని, న్యాయశాస్త్రాన్ని, వైద్య శాస్త్రాన్ని సమిష్టిగా పరిశీలించిన మీదట అత్యవసర పరిస్థితిలో శ్రీమతి సావిత్రి చేసిన సాహసం సమంజసమే అని కోర్టు అభిప్రాయపడింది. ఆమె ఆమోదం లేనందున శ్రీ సురేంద్రకి విడాకులు నిరాకరించడం ఆయన. ఆర్డర్ ఆర్డర్.